ఇది ఇద్దరు స్నేహితుల కథ ఎవరి ఊహించని కథ అని కూడా అనుకోవచ్చు నల్గొండ జిల్లా ఎంజీ యూనివర్సిటీలో నవీన్ అండ్ హరి ఇద్దరు స్నేహితులు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించారట ఇది ఎలిగేషన్ మాత్రమే ఇంకా నిజ ధర్నా కావాల్సి ఉంది అసలు ఏం జరిగిందో తెలియాల్సి ఉంది అయితే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఇంటర్ అండ్ దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు ఇద్దరు కూడా సేమ్ కాలేజ్ సో ఇంటర్లో ఫ్రెండ్స్ దెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇద్దరు కలిసే చదువుతూ ఉన్నారనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించారు సో వీటికి సంబంధించి ఇద్దరి మధ్య చాలా టైమ్స్ గొడవలు కూడా జరిగాయి అండ్ ఈ నెల సెవెంటీన్త్న హరి అండ్ నవీన్ ఇద్దరు చలో పార్టీ చేసుకుందాం రా అని ఒక ఫ్రెండ్ రూమ్లో ఇద్దరు వెళ్ళి కూర్చొని హ్యాపీగా చిల్ అయ్యారట ఆ టైంలోనే ఏం జరిగింది అంటే ఇద్దరి మధ్య మాట మాట పెరిగిందట అక్కడే హరి చాలా కిరాతకంగా నవీన్ని హత్య చేశాడు ఉట్టి హత్య అని చెప్పడానికి లేదు రియలీ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అండ్ అవన్నీ చూసిన తర్వాత మాత్రం నిజంగా ఇంత క్రూయల్గా ఇంత భయంకరంగా ఇంత టీనేజ్ వయసులో ఇంత భయంకరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనిపించింది ఎందుకంటే హరి నవీన్ని చంపిన విధానం ఆ ఎవరైతే అమ్మాయిని ప్రేమించారని చెప్తున్నారో ఆ అమ్మాయికి మెసేజ్ రూపంలో అండ్ ఫోటోస్ రూపంలో పంపించి చెప్పాట ఈ వేలే కదా నేను తాకింది ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫోటో అమ్మాయికి పంపించాడు ఈ పెదాలే కదా నిన్ను తాకింది అంటూ పెదాలు కోసి ఆ ఫోటోను పంపించాడు ఈ గుండెనే కదా నిన్ను తాకింది అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫోటోను కూడా సెండ్ చేశాడు చివరికి నవీన్ తలను కోసి దూరంగా పడేశాడట కూడా సో ఇంత భయంకరంగా ఇంత క్రూయల్గా చంపుతూ ఆ తర్వాత అమ్మాయికే ఫోటోల రూపంలో మెసేజ్ చేశాడట ఆ తర్వాత అమ్మాయి మరి తెలియక స్పందించిందా లేకపోతే ఇవన్నీ తెలిసి కూడా తను ఏం రియాక్షన్ ఇచ్చిందో వింటే మాత్రం నిజంగా అందరూ షాక్ అవుతాం ఓ అవునా వెరీ గుడ్ అంటూ రియాక్ట్ అయిందట సో డెఫినెట్లీ ఈ అమ్మాయి రియాక్షన్ చూసిన తర్వాత ఈ హత్య అంతా పోలీసుల దర్యాప్తులో ఉంది కాబట్టి ఇవన్నీ క్లూస్ సేకరించిన తర్వాత పోలీసులు ఈ అమ్మాయి పైన కూడా డెఫినెట్లీ ఒక అయితే క్రియేట్ అయి ఉంటుంది సో ఈ కేసులో టోటల్లీ ముగ్గురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కేసు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు అసలు నిజాలు ఏంటి అనేది మరికొన్ని రోజుల్లోనే బయటకు రాబోతోంది